పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పండించిన మినుము, మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర ఆరు తడి పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి మినుము పంట వేసిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్ చేశారు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామ రైతులు మినుము పంట వేసి దిగుబడి రానందున నష్టపోయారని, రైతులను ఆదుకోవాలని గ్రామ రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు రైతులు ఆరు తడి పంటలు వేయాలని సూచించడంతో నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామ రైతులు మినుము పంట వేసి దిగుబడి రాక ఆందోళన చెందుతున్నారని వాపోయారు. సుమారు 200 ఎకరాల్లో మినుము పంట వేసి నష్టపోయారని, నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. అది కూడా మినుములు వేయాలి, నువ్వులు వేయాలి, బొబ్బర్లు వేయాలి, ఉలువలు వేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మాయ మాటలు చెప్తే రైతులు, నేను రైతు ప్రభుత్వం, నేను చెప్పిన పంట వేసుకుంటేనే మీకు లాభం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పి ఒక పక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, ఒక పక్క బీజేపీ ప్రభుత్వం చెప్తే రైతులు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట నమ్మి మరి పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల పంట వేయకుండా ఇవాళ బీడు భూములే ఉన్నాయి. మరి వేసినటువంటి మినుములు కానీ, నువ్వులు కానీ, బొబ్బర్లు కానీ, కందులు కానీ మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవాళ మరి మద్దతు ధరించి కొనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి ఇవాళ మా నరసాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులు అందరితో కలిసి వచ్చి ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము మా పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, ఏదైతే ఇవాళ రాష్ట్రంలో గత రబీ సీజన్లో 53 నుండి 55 లక్షల ఎకరాలకు ఏదైతే వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఉందో ఇవాళ ప్రభుత్వ లెక్కలలోనే 33 నుండి 35 లక్షల ఎకరాలు పంట పెట్టామని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఇవాళ మీరు చెప్పిన లెక్క ప్రకారంగానే 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో తగ్గింది. ఇవాళ మిమ్మల్ని నమ్మి దాదాపు 200 ఎకరాలు ఇవాళ నీళ్లున్నా, ఇవాళ బాయిలున్నా, మోటార్లున్నా, ఇవాళ పంట పండించుకునేటువంటి స్తోమత ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము వడ్లు కొనం, మీరు వరైతే ఉరే అని చెప్పి ఏదైతే ఇవాళ రైతాంగాన్ని చెప్పిందో మీ మాటలు నమ్మి ఇవాళ రైతులు మరి వరి పెట్టకుండా మిగతా ఇతరాత్ర పంటలు పెట్టిండ్రు. మరి ఇవాళ మినుములు 200 ఎకరాలు పెడితే అది 50 కిలోలు క్వింటల్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, దున్నిన దుక్కి పైదలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మేము ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు నిన్న మొన్న చెప్తా ఉన్నారు గింజ లేకుండా ఉంటామని చెప్పి, ఇలా ప్రతి ఊరు ఐకేపీ సెంటర్లు పెడతామని చెప్తా ఉన్నారు, మీరు ఏదైతే వరి పెడితే ఉరే అని చెప్పి మీరు అరతడి పంటలు వేసుకోమని చెప్పి చెప్పినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఎకరానికి మరి వెలగట్టి ఎకరానికి 15,000 ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మీరు రైతులను చాలా వరకు మోసం చేశారు.